యాక్చువల్గా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు క్యాండిడేట్ నిలబెట్టకుండా ఉండాల్సి ఉండే, ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది, ఏమైనా పనులు చేయాలంటే తెలుగుదేశం ప్రభుత్వమే చేయగలుగుతుంది. అక్కడ ఇక్కడ నాగిరెడ్డి గారు మరణించారు, వారు కుటుంబీకులు ఇక్కడ ఉన్నారు, సాంప్రదాయ ప్రకారం వాళ్ళు నిలబడటం ఒక ఆనవాయితీ. దీన్ని క్యాండిడేట్ నిలబెట్టకుండా ఇనానిమస్గా చేసి ఇక్కడ అభివృద్ధిలో ఏమైనా నెగోషియేట్ చేసి 1000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి మీరు ఇస్తే మేము నిలబెట్టాము అని ఏదైనా నెగోషియేట్ చేస్తే బాగుంటుంది. ఎలక్షన్ ముందే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కూడా కండిషన్స్ పెట్టకుండా ముందుకు వెళ్ళిపోయారు. సో వారు తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాలు పరిపాలన ఉంటుంది కాబట్టి, ఇక్కడ అభివృద్ధిని చూస్తున్నారు కాబట్టి తప్పకుండా అభివృద్ధికే ఓటు వేస్తారు, దీంట్లో ఢోకా లేదు. మరి ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చేయకపోతే అప్పుడు అపోజిషన్ వాళ్ళకు ఓట్లు వచ్చేస్తే దానికి అవకాశం ఉంటుంది, ప్రజలు కూడా ఓటు వేసేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు అనవసరము ప్రజలు దీన్ని ఈ రాజకీయ కోణాన్ని ఆలోచించే ప్రసక్తే లేదు. ఇక్కడ ఇక్కడ అభివృద్ధి కోణాన్ని ఆలోచించాలి, ఆ కోణాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే దాన్ని దృష్టిలో పెట్టుకునే పివి నరసింహారావు గారు కోటేశారు, దాన్ని దృష్టిలో పెట్టుకునే సంజీవ్ రెడ్డి గారిని గెలిపించారు, ఇక్కడ పలుమార్లు వెంకటసుబ్బయ్య గారిని గెలిపించారు. ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, అభివృద్ధిని చూసే మీరు ఓటు వేస్తున్నారు, అదే మీరు పెట్టుకోండి. ఇంకా మిగతా రాజకీయాలు మీరు ఈ 2 రోజులు ఈ నాటక రాజకీయాలకు మనకు వద్దు. ఏ పార్టీని మీరు ఆలోచించే పని లేదు, ఒకే ఒక పార్టీ మీకు అభివృద్ధి పార్టీ, అదే తెలుగుదేశం పార్టీ, దానికే ఓటు వేయాలని